సాహో ఓ యాక్షన్ థ్రిల్లర్. 400 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో అధిక భాగం యాక్షన్ సీన్స్ కోసమే ఖర్చు పెట్టారు. దుబాయ్ లో తీసిన యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది. ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే ఏకంగా 90 కోట్లు ఖర్చు చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్ లోనూ యాక్షన్ ని హైలైట్ చేసింది చిత్ర బృందం. ముందుగా ప్రభాస్ యాక్షన్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ శ్రద్ధ కూడా యాక్షన్ లోకి దిగిందని ఫోటోలు చూపించారు. ట్రైలర్ లోనూ శ్రద్ధ యాక్షన్ సీన్ కనిపించింది. ఆ తర్వాత విలన్స్ యాక్షన్ లుక్ లో క్యూ కట్టారు. యాక్షన్ మూడ్ లోనే ఒక్కొక్కరికి ఒక్కో కొటేషన్ కూడా ఇచ్చారు. దీంతో సాహో పట్ల రొమాంటిక్ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న చిత్ర బృందం సాహో రొమాంటిక్ టచ్ ఇచ్చింది. ముందుగా ప్రభాస్, శ్రద్ధ కపూర్ల రొమాంటిక్ స్టిల్స్ కొన్ని రిలీజ్ చేశారు. ఇక సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముందు వదిలిన ఓ రొమాంటిక్ పోస్టర్ అదిరిపోయింది. బ్యాడ్ బాయ్ సాంగ్ తో సినిమాలో రొమాన్స్ మిస్ కాలేదు, ఓ రేంజ్ లో ఉందని హింట్ ఇచ్చారు. మొత్తానికి సాహోకు రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ఇక మిగిలింది కామెడీ. త్వరలోనే సాహోకి కామెడీ టచ్ కూడా ఇస్తారేమో చూడాలి. మరి యాక్షన్ థ్రిల్లర్ లో నవ్వించేది ఎవరు? ఆ బాధ్యత ప్రభాస్ నే తీసుకుని ఉంటాడు. ఎందుకంటే సీరియస్ ఫైట్ జరుగుతున్న సమయంలో వాళ్ళంతా ఎవరు అని అడిగితే కూల్ గా డై హార్ట్ ఫ్యాన్స్ అని కూల్ గా ప్రభాస్ చెప్పిన మాట నవ్వును తెప్పించాయి. ఇలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.